మిత్రులకు నమస్కారం. మిత్రులారా, ఆ మధ్యన కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ సౌకర్యము అందుబాటులో లేని సామాజిక వర్గాలకు చెందిన నిరుపేద పిల్లలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దాని మీద సుప్రీంకోర్టు వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులను అపహెల్ చేసింది. దీని మీద రాజీవ్ మల్హోత్రా గారి నిర్వచనం ప్రకారం కొన్ని పాములు గంగా నదిలో తిరుగుతున్నాయి కదా, ఆ పాములు దాని మీద విషం కొక్కుతున్నాయి. మన నాగేశ్వరరావు గారు ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. ఆర్థిక పరం అంటే ఎంత? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం విధించిన ఎకనామిక్ లిమిట్ ఏంటంటే 8 లక్షలు. 8 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి ఈ ఎకనామికలీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్లో అర్హులైతారు. అయ్యా నాగేశ్వర్ గారు, 8 లక్షల ఆదాయం ఉన్నవాళ్ళు కూడా తమ పిల్లలకు MBBS సీటు వస్తే ఫీజు కట్టలేని పరిస్థితే, అది మీరు గమనించాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఈ సౌకర్యం వల్ల MBBS సీటుకి నిరుపేద విద్యార్థులు కూడా ట్రై చేయొచ్చు. సీటు వచ్చినా పెద్ద ఇబ్బంది పడకుండా చేరొచ్చు, ఎందుకంటే గవర్నమెంటే ఫీజులు కడుతుంది కాబట్టి. దీనిపైన కూడా సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్ ఏమో 2.5 లక్షలు, 2.5 లక్షల కన్నా ఎక్కువ ఆదాయం ఉంటే వారిపైన కేంద్ర ప్రభుత్వం పన్ను వేస్తుంది, ఆదాయ పన్ను వేస్తుంది. ఈవెన్ అనేక రకాల ఎగ్జంప్షన్స్తో కలిపినా కూడా 5 లక్షలకు మించిన ఆదాయం, 5 లక్షల వరకు కూడా 5 లక్షల లోపు వారికి మాత్రం ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుంది. యాక్చువల్గా అయితే 2.5 లక్షల లిమిటే, ఎగ్జంప్షన్ కూడా కలుపుకుంటే 5 లక్షల లిమిట్. అయ్యా నాగేశ్వర్ గారు, మన దేశంలో అత్యధిక జనాభా అసంఘటిత రంగానికి చెందినవారు. అసంఘటిత రంగానికి చెందినవారిలో ఎవరైనా సరే, నాకు ఇంత ఇన్కమ్ వచ్చింది, ఇంత రిడక్షన్ పోను, ఇంతకు కట్టాలి కాబట్టి ఇంత రిడక్షన్తో ఇంత ట్యాక్స్ కడుతున్నాను అని ఒక్కళ్ళైనా ముందుకు వస్తారా? వారు తమ ఇన్కమ్ ఎంత చెబితే అంతే వారి ఇన్కమ్. అటువంటి వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టరు కదా. ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు కట్టినా తప్పని పరిస్థితుల్లో మాత్రమే కడతారు. ఇప్పుడు ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారో వాళ్లకు ఎటువంటి సదుపాయాలు కల్పించకూడదు అని మీరు అంటున్నారా? ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాడికి అది పనిష్మెంటా? గట్టిగా మాట్లాడితే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడు కాబట్టి వాడికి కొద్దిగా సౌకర్యాలు కల్పించాలి. ఒకడికి 50,000 సంపాదన, ఇంకొకటికి 51,000 సంపాదన. ఇప్పుడు మీరు 51,000 సంపాదన ఉన్నవాడు ఆ 1,000 రూపాయలకి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడు, 50,000 సంపాదన ఉన్నవాడు ఆ ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదు. ఇప్పుడు ఆ ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదు కాబట్టి మీరు ఇప్పుడు ఇల్లు కట్టి ఇస్తున్నారు కదా, ఆ ఇల్లు వాడికి ఇస్తారు, వీడికి ఎవరు, అంతేనా? వాడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడు కాబట్టి వాడికి ఆ పనిష్మెంట్. ఇప్పుడు ఉద్యోగాలు కూడా వాడికి ఇవ్వము, అలాగే హాస్టల్స్లో కానీ సీట్ల అలాట్మెంట్లు కానీ వాడికి ఇవ్వము. ఇంకొకటికి 1,00,000 రూపాయల ఆదాయం, కానీ దానికి ఎక్కడ రికార్డెడ్ ఎవిడెన్స్ ఉండదు కాబట్టి వాడు పేదవాడికి లెక్క, కాబట్టి వాడికి అన్ని సదుపాయాలు కల్పిస్తామంటారు, అంతేనా? ఇన్కమ్ ట్యాక్స్ కట్టడానికి 5 లక్షల లిమిట్ అయితే 8 లక్షల దాకా ఇక్కడ మీరు తీసుకుంటున్నారు అంటారు. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇన్కమ్ లిమిట్ పెట్టుకుంటారు, అన్నిటికీ ఒకటే పెట్టరు కదా. ఇప్పుడు బిలో పావర్టీ లైన్ అంటే ఏంటి? ప్రభుత్వం లెక్కల ప్రకారం రోజుకి 32 రూపాయలు ఆదాయం లోపు ఉంటే గనక వాడు మాత్రమే పేదవాడు. చూడండి, రోజుకి 32 రూపాయలు అంటే సంవత్సరానికి 11,680 రూపాయలు. దాన్ని రౌండ్ ఫిగర్ చేసుకుంటే 12,000 అనుకోవచ్చు. ఈ లెక్కన పేదవాడు అంటే 12,000 రూపాయల కంట తక్కువ ఆదాయం ఉన్నవాడే అయి ఉండాలి. ఒకసారి మీరు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లోకి వెళ్ళారనుకోండి, ఒక్కొక్క డిపార్ట్మెంటు ఒక్కొక్క ఇన్కమ్ లిమిట్ని తీసుకుంటుంది. చూడండి, డిజబిలిటీస్ డిపార్ట్మెంట్ వచ్చి 2.5 లక్షలు తీసుకుంటుంటే, హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వచ్చి 6 లక్షలు తీసుకుంటుంది, నాన్ క్రీమీ లేయర్కి వచ్చి 4.5 లక్షలు తీసుకుంటుంది, మైనారిటీ అఫేర్స్ వచ్చి 2 లక్షలు తీసుకుంటుంటే, లేబర్ డిపార్ట్మెంట్ వచ్చి 1 లక్ష నుంచి 1,20,000 తీసుకుంటుంది. అట్లాగే ఈ రిజర్వేషన్లకు కేంద్ర ప్రభుత్వం 8 లక్షలు తీసుకుంది. ఎందులో తప్పేముంది? ప్రత్యేకించి ఈ రిజర్వేషన్లు ఎటువంటి రిజర్వేషన్ సదుపాయము లేక విజ్ఞానవంతులు వివేకవంతులు అయి ఉండి చదువుకోవడానికి ఆస్కారం లేని వారికి మాత్రమే కల్పిస్తుంది. కానీ ఈ రిజర్వేషన్లకు మాత్రం 8 లక్ష వరకు కలుగు చేశారు. అంటే ఆదాయ పన్ను కట్టే వారికి కూడా ఆర్థికంగా పేదలుగా వర్గీకరించి కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ ఇస్తుంది. ఇది ఎలా కరెక్ట్ అవుతుంది? ఆదాయ పన్ను కట్టే వాళ్ళలో చాలా మందికి కారు లేవు సార్. ఎవరైతే రిజర్వేషన్లు పొందుతున్నారో ఆ కులాలకు చెందిన వాళ్ళలో అనేక మందికి కార్లు ఉన్నాయి. కేవలం ఆదాయపు పన్ను కట్టారు అన్న కారణం మీద మాత్రమే వాళ్లకు అవకాశాలను నిరాకరిస్తాము అంటే గనక చాలా అన్యాయం. 5 లక్షల మీద 1 రూపాయి ఆదాయం ఉన్నా సరే వాళ్లకు ఎటువంటి అవకాశాలు కల్పించేది లేదు అని అనడం చాలా అన్యాయం.
టెక్నికల్గా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు, కానీ వాళ్ళు కూడా పేదవాళ్ళే. నీవు పేదలు ఉన్నప్పుడు వాళ్ళపైన పన్నులు వేయకూడదు, పన్నులు వేసినప్పుడు వాళ్ళని పేదలుగా వర్గీకరించకూడదు. ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఏమో పేదలుగా వర్గీకరిస్తా వాళ్ళని పేదలు కాదు అంటుంది కేంద్ర ప్రభుత్వం. ఫర్ ద పర్పస్ ఆఫ్ రిజర్వేషన్స్ ఏమో పేదలు అంటుంది. సో ఇది కంప్లీట్గా కాంట్రడిక్టరీ. గవర్నమెంట్ పొజిషన్ కాంట్రడిక్టరీ. అంటే ప్రభుత్వం ఓపెన్గా చెప్తుంది మరి పేదలపైన ఆదాయ పన్ను ఉంటుంది ఎక్కడైనా. ప్రభుత్వ లెక్కల ప్రకారం 12,000 ఆదాయం ఉన్నవాడు మాత్రమే బీపీఎల్. ఆపై ఆదాయం ఉన్నవాడు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి సంపన్నులు అటువంటివి ఉంటాయి. ఈ రోజున 800,000 సంపాదిస్తున్నవాడు కూడా మధ్యతరగతే కానీ సంపన్నుడు అయిపోవడు మీరు అది గుర్తించాలి. మీ బాధ ఏంటంటే ఎవడో అన్యాయం అయిపోతున్నాడు అన్నది కాదు. కాపులు, రెడ్లు, కోమటోళ్ళు, బాపనోళ్ళు వీళ్ళకి కూడా ఈ రిజర్వేషన్ సౌకర్యం కలుగుతుంది. అట్లా జరగడానికి వీల్లేదని మీ గొగ్గోలు పెడుతున్నారు. అంతకుమించి మరేమీ కాదు. బాపనోళ్ళు, కోమటోళ్ళు, రెడ్లు, కాపులు, చౌదరీలు ఇటువంటి కులాల్లో కూడా బుర్రలో బాగా గుజ్జుండి చదువుకోవడానికి ఆర్థిక స్తోమత లేని కుర్రాళ్ళు ఉంటారు. వాళ్ళను కూడా కొద్దిగా ఉన్నత చదువులు చదువుకునేలా చేయండి, అట్లాగే వాళ్ళకు కూడా మంచి ఉద్యోగాలు వచ్చేలా చేయండి. అంతేగాని అటువంటి వాళ్ళు మాకు ఇక్కడ అనవసరం. మాకు ఓటు బ్యాంకు క్యాండిడేట్లకే మేము అన్నీ కల్పిస్తాము అని మీరు ఊవిళ్ళూరితే గనక అవకాశాలు లేక ఇక్కడి నుంచి వాళ్ళు బయటకు వెళ్ళిపోయి ఈ అమెరికా, ఆ యూరోప్ కంట్రీస్ వాళ్ళను సమృద్ధి పరుస్తున్నారు. ఈ ట్విట్టర్ సీఈఓ మావాడు, ఫేస్బుక్ సీఈఓ మావాడు, దాని సీఈఓ మావాడు, దీని సీఈఓ మావాడు, ఇంగ్లాండ్ ప్రైమ్ మినిస్టర్ మావాడు అని గొప్పలు చెప్పుకోవడం తప్పితే మనకేం లాభం ఉండదు. అటువంటి వాళ్ళను ఇన్నాళ్ళు ఇండియా నుంచి గెంటేశారు. వాళ్ళకు కూడా ఒకసారి అవకాశం కల్పించుకోండి. ఇండియా 1 అవుతుంది ఈ ప్రపంచంలోనే. మిత్రులారా, ఇలాంటి పాములు బోల్డ్ ఉన్నాయి, విషయం చిమ్ముతూనే ఉంటాయి. ఒక్కొక్క దాన్ని మనం తీసుకుని వివరిద్దూ ఉందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రాంబాణం.